ట్రై సిటీగా మారిన వరంగల్లో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటం, పార్కింగ్కు స్థలాలు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ బండ్లు నిలపడంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతోంది. చారిత్రక నగరం వరంగల్లో ట్రాఫిక్ కష్టాలు మరీ ఎక్కువయ్యాయి. పార్కింగ్ల ఏర్పాటు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అధికారులు ప్లాన్లు రూపొందిస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. హైదరాబాద్ తరువాత వేగంగా విస్తరిస్తోంది వరంగల్. వరంగల్, హన్మకొండ, కాజిపేటలను కలుపుకుని ట్రై సిటీగా మారింది. అయితే ఇరుకైన రోడ్లతో పాటు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్కు కూడా పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో పోలీసులు తమ వాహనాల్ని రోడ్డుపైన నిలుపుతున్నారు. చాలా దుకాణాలకు పార్కింగ్ సదుపాయం కానీ సెల్లార్లు కానీ లేకపోవడంతో వినియోగదారులు రోడ్లపైనే వాహనాలు ఆపుతున్నారు. కొన్ని షాపింగ్ మాల్స్ సెల్లార్లు ఏర్పాటు చేసుకున్నాయి, కానీ వాహనదారులు అందులో కాకుండా రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రెండు వేల 2016లో కమిషనర్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రభుత్వ స్థలాల్లో పార్కింగ్ సదుపాయంతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం వస్తుందని, ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని భావించారు. దీనికి సంబంధించి ప్లాన్లు కూడా తయారయ్యాయి. ఇంజనీర్లు కొన్ని ప్రాంతాల్లో పునాదులు తీశారు. కేంద్రం వరంగల్ను స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేశాక రోడ్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు కసరత్తు చేసింది. కానీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ట్రై సిటీలో ప్రభుత్వ స్థలాలున్నా ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్ అధికారుల సమన్వయ లోపంతో పార్కింగ్ స్థలాలు లేకుండా పోయాయంటున్నారు పబ్లిక్. ఇక ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై పెట్టిన వాహనాలకు ఫైన్లు వేస్తున్నారే కానీ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు పబ్లిక్. కేవలం చిరు వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారని, షాపింగ్ మాల్స్తో ట్రాఫిక్ జామ్ అయినా వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వరంగల్ నగరంలో కూడా వాల్మార్ట్ వచ్చింది, డిమార్ట్ వచ్చింది, విశాల్ మార్ట్ వచ్చింది, రిలయన్స్, ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఇలాంటి షాపింగ్ మాల్స్లలో కనీస పార్కింగ్ సౌకర్యం కూడా ఉండట్లేదు. మరి మున్సిపల్ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు? ఈరోజు అక్కడ ట్రాఫిక్ను నియంత్రించకుండా, అక్కడ అలాంటి వాటిని అనుమతి లేనటువంటి, ట్రాఫిక్ సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ లేనటువంటి వాళ్ళ యజమానుల మీద మీరు చర్యలు తీసుకోకుండా వాహనదారుల మీద ఫైన్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి అప్పుడు ఆ బిల్డింగులకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని సస్పెండ్ చేయండి. ఇప్పటికైనా ఈ వరంగల్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ బాగుపడాలన్నా, పార్కింగ్ సౌకర్యం అజ్జేయాలన్నా కూడా పోలీసులు, వరంగల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కలిసికట్టుగా ప్రణాళికతోటి ముందుకు పోయి ప్రజలకి ఈరోజు మంచి సౌకర్యాలు, మంచి ట్రాఫిక్ వ్యవస్థను అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రై సిటీలో పార్కింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్దేనంటున్నారు ప్రజా సంఘాలు. జనం ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీర్చడం లేదని విమర్శిస్తున్నారు. పెరుగుతున్న వాహనాలు తగ్గట్టుగా పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం అనేది మరి వరంగల్ నగర ప్రజలకి, ట్రాఫిక్ సమస్యలకి మరొక ఇబ్బందిగా మారిపోయింది పూర్తిగా. మరి అపార్ట్మెంట్స్లు, తర్వాత మనకి షాపింగ్ కాంప్లెక్స్లో కట్టిన సెల్లార్లు కూడా, వాటిల్లో ఇతర షాపులు పెట్టడం, వాటిని పార్కింగ్ వినియోగించకపోవడం కూడా పార్కింగ్ సమస్యలు కావడానికి, తీవ్రం కావడానికి కూడా అదొక ముఖ్య కారణమైంది. దాదాపుగా మరి పార్కింగ్ సమస్య తీర్చడానికి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్దే. వాస్తవంగా చూస్తే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరి ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదు. దానికి మరి ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్దగా చేసేది ఏమి లేదు. ఎందుకంటే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది కార్పొరేషన్ వాళ్లే. మరోవైపు సెల్లార్లను పార్కింగ్ స్థలాలుగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. రోడ్ల వెడల్పుతో వ్యాపారస్తులు పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మన షాపింగ్ మాల్స్ దగ్గర చౌరస్తాలలో రోడ్డు పక్కనే వెహికల్స్ అన్ని పార్క్ చేసి వెళ్ళిపోతారు. వచ్చేంత వరకు అక్కడ ట్రాఫిక్ ఇంటరప్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి మాల్స్లో కూడా, అండర్ గ్రౌండ్లో సెల్లార్లలో పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి, ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి. కార్లు కనుక ఉంటే ఎనుగులగడ్డ దగ్గర మనకు కొంత పార్కింగ్ ప్లేస్ ఉన్నది హన్మకొండలో, అక్కడ పెట్టుకోవడానికి చూడాలి. అట్లాగే వరంగల్లో కూడా ఆ రైల్వే స్టేషన్ సైడు ఖాళీ జాగాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టుకోవడం వల్ల కూడా కొంత మనం పార్కింగ్ సమస్యలను అధిగమించవచ్చు. ఎందుకంటే మన పట్టణంలో వరంగల్ కొంచెం పురాతన పట్టణం కాబట్టి ఈ రోడ్లంత వెడల్పుగా లేకపోవడం వల్ల కూడా తగినంత పార్కింగ్ ప్రదేశం లేకుండా పోయింది. దీనిపై మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడినాము. వాళ్ళు త్వరలో అశోక జంక్షన్లో కూడా ఒక పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేసే ప్లాన్లో ఉన్నారు.
వరంగల్ కార్పొరేషన్ పాలక మండలి అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలంటున్నారు పబ్లిక్.